పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరాన్ని ప్రభు మనకిచ్చి గత 5 మాసాలు ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరి ఒక మాసాన్ని ఈ జూన్ మాసంని మొదటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది చక్కటి ఒక శ్రేష్టమైన సమయము. ఈ రాత్రి మీతో ఈ సమయాన్ని గడుపుకుంటానని నేను ఆలోచించలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, మీ అందరి యొక్క ప్రార్థన, మీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం దేవుడు ఈ స్థలానికి నన్ను తీసుకొచ్చినందుకై దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే నరసరావుపేట సంఘంలో ఉంటున్న మరి సంఘ పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, యవన బిడ్డలకు, అలాగనే సువార్తికులుగా ఉంటున్న దేవుని బిడ్డలైన అందరికీ యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మీద దీవించునుగాక. రాజు మాకు వచ్చిందా అమ్మా? వచ్చినవా? మంచిది, చాలా సంతోషం. సరే, ఈ దినము ఏం వాక్యం మాట్లాడాలి? టైటిల్ ఏమో వాగ్దాన సందేశం. వాగ్దాన సందేశం కూడికని టైటిలు. మరి రెండు విషయాల్లో కన్ఫ్యూషన్గా ఉన్నాను. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచన ఏదో అదే మనలోనికి పంపిస్తాడు. దేవుని యొక్క ఆలోచన బట్టే ఈ దినము మీ మధ్యలో దేవుడు చెప్పిన మాటలను పంచుకుంటాను. ఎప్పుడు వచ్చాను చివరిగా నేను? ఫిబ్రవరి 1వ తారీఖున. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, 3 నెలలు అన్నమాట. సరే, మంచిది. బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఉపాగమం 11వ మరియు 14వ వసనం. అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించదును, అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదను. మీ హృదయము మాయలలో చిక్కి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడు అయ్యుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, చదువుబడిన వాక్య భాగముల నుండి కూడి వచ్చిన సంఘముతో, నాతో, మా అందరితో లైవ్లో ఈ వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న ప్రభు బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ మాసములోనైనా మీ వాగ్దానాలను మేము ఎలా స్వతంత్రించుకోవాలో మాకు మీరు ఉపదేశమును, మీ బోధన అందించి మమ్మల్ని చక్కటి మార్గములు నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా. పాడుకుందాం వద్దా లేక చాలా రోజులు ఏం చూసినావు? డ్రమ్ ఎవరు వస్తారు? డ్రము ఇది ప్రతి ఒక్కరూ కలిసి పాడాల్సిన పాట, నాకు ఇష్టమైన పాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేరయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేనే లేరయ్యా నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రివేళ భయముకైనను పగటివేళ బాణమైనను, రాత్రివేళ భయముకైనను పగటివేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేరయ్యా వేదే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వెటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వెటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేనయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా ఓ గ్లోరీ. వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా, అపాయమే రానే రాదు, నా గుడారము సమీపించదు. కొటో వెయ్యి మంది పడిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేరయ్యా నా దుర్గమా
లేనే లేదయ్యా, నా దుర్గమా నా శైలమా, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి చెప్పాలి, నా ప్రాణాన్ని రక్షించాడు. గతంలో కనిగిరి నుండి వెలిగండ్ల మార్గంలో చెన్నైకి వస్తున్న బస్సు సరిగా బుచ్చి దాటి నెల్లూరుకి సమీపంలో యాక్సిడెంట్ అయింది. మీకు తెలుసా? తెలుసా ఎలా జరిగింది? నా దగ్గర మా తమ్ముడు ఊరి దగ్గర నుంచి వస్తూ ఆ వెనక సీట్లో కూర్చొని ఉన్నాడు. అది జరిగిన వెంటనే నాకు ఫోన్ చేశాడు, కానీ అందరికీ గాయాలు తగిలినాయి, ఏమీ ఇబ్బంది లేదు, మాకు అస్సలు ఏ గాయం తగలేదు అని ఫోన్ చేసి చెప్పాడు. సరిగా 1 గంట ఉంటుంది. తర్వాత ఒక వీడియో తీసి పంపించాడు. అక్కడ వెనక నుంచి ముందుకు వచ్చి ఆ ఒక వీడియో తీసి పంపించాడు. ఆ వీడియోలో కొంతమంది మూలుగుతూ ఉన్నారు, అంటే వారు చనిపోయే గడియల్లో ఆ మూలుగులతో చనిపోయారు. ఎంతమంది చనిపోయారు తెలుసా? 1 విమానాలు వస్తుండ్రా కనిగిరి నుంచిమా, హెలికాప్టర్లు వస్తుండ్రా నేరుగా వచ్చి పనిమల కాలేజ్ బిల్డింగ్ పైన దిగుతున్నారా రామన్నా? నిన్న కూడా చూశాను ఆ వీడియో, చాలా బాధ వేసింది. నేను అనుకుంటాను మంచి నిద్రలో ఉండి ఉంటారు కదా, బస్ ఎక్కితే చాలామందికి నిద్ర వస్తుంది. మరి నిద్రలోనే కొంతమంది, దాదాపుగా 4-5 మంది ప్రాణాలు పోయాయి కదా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, దేవునికి స్తోత్రం. లేరే లేరయ్యా, వేరే ఆధారం, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడుగా, ఈ లోకంలో వేటగాడు ఎవరనంటే అపవాది, సాతానుడు. అదే 91వ కీర్తనలో ఉన్నది కదా, 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువారి సర్వశక్తి నీడను విశ్రమించువాడు. చదవండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మనకు ఆధారం. మనుషులను ఆధారము చేసుకుంటే మనం ఏమవుతాము? ఏమవుతాం? చదవండి. యిర్మీయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ
వద్దులే, అది కాదులే. ఇంకొక వాక్యంలో ఇక్కడ 17వ అధ్యాయంలో 5వ వాక్యం, ఇక్కడ 2 వచనాలు ఉంటాయి. ఈ 2 వచనాల్లో ఏముంటుందని అంటే, యెహోవాను ఆశ్రయించిన వారు ఎలా ఉంటారో ఉంటుంది. యెహోవాను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించి శరీరాలను ఆధారము చేసుకునేవారు ఏమై ఉంటారు, ఈ 2 వాక్యాలు ఉంటాయి. ఎప్పటికీ మనము అదే గుర్తుపెట్టుకోవాలి, మనుషులను ఆశ్రయిస్తే లేక మన సొంత ఆలోచన లేకపోతే మన సొంత బలమును ఆధారము చేసుకుంటే కలిగేవి. చదువునాను ఇప్పుడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు అని నేను చెప్పలేదు, యిర్మీయా ప్రవక్త, ప్రలాపన ప్రవక్త, ఏడ్చే ప్రవక్త చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదువు, వాడు ఎడారిలో అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చీకటి భూమి చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వ్రేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకుపచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎవరిని మనము ఆశ్రయిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. యెహోవాను ఆశ్రయించకుండా ఏమండి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకునేవారు భూమి మీద ఫలించలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ పాట పాడాను. ఏం పాట, ఏం పాట, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమైనావు, లేనే లేదయ్యా, వేరే ఛాయిస్, వేరే ఆధారము లేదు. ఎంతమంది ఈ రోజున రాజకీయ నాయకులను ఆధారం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదండి, అధికారులను ఆధారం చేసుకునేవారు ఉన్నారు, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆశ్రయించిన వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటారంట, ఎలా ఉంటారు, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు, వారి కాలువలు ఓరను దాని వ్రేళ్ళు తన్నును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా వారి ఆకులు ఎలా ఉంటాయంటే పచ్చంగా ఉంటాయి, కాపు లేకుండా వర్షము కొరయని సంవత్సరము కూడా చింత నొందకుండా పంట పండేస్తాయి. అదే భాగాన్ని మనం చదువుకున్నాము ద్వితీయోపదేశ కాండములో, నేను నీకు వర్షమును కురిపిస్తాను. ఎలాంటి వర్షాన్ని, మామూలుగా తుఫాను వచ్చే వర్షం కాదు, ఎలాంటి వర్షాన్ని కురిపిస్తానంటాడంటే తొలకరి వర్షము, కడవరి వర్షము, దాని కాలముల యందు కురిపిస్తాడు. మీ పంట పండుతుంది, మీ ద్రాక్ష రసము అధికమిస్తుంది, మీకు నూనె వస్తాయి. ఎన్ని పంటలు, ధాన్యము, ద్రాక్ష రసము, నూనె. ఈ తొలకరి వర్షము, కడవరి వర్షము,
దేవుని ప్రజలైన ఇస్రాయేలు జనాంగానికి ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తుందనంటే ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో నాకు తెలిసి గింజలిచ్చి వ్యాపారం చేసేవాళ్ళు. ఏమిచ్చి? గింజల వ్యాపారం. గింజలు ఇచ్చారంటే మనకు కావాల్సిన వస్తువులు కొట్లో ఇస్తారు. అప్పుడు ఎక్కువగా డబ్బులు ఉండేవి కాదు, రూపాయలు ఉండేవి కాదు. అలాగనే ఇస్రాయిల్ జనాంగానికి ఒలీవ నూనె ఎలా అంటే వ్యాపారానికి ఉపయోగిస్తారు, నూనె ఇచ్చి కొనుగోలు చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తాం కదా, ఒక శిష్యుడు తన ఆయన చనిపోయేటప్పుడు ఎక్కువ అప్పులు చేసి చనిపోయాడు. అప్పు ఇచ్చిన వారు వచ్చి పిల్లల్ని పంపించు, మాకు పంపించేస్తాయని చెప్పి వాళ్ళు బలవంతం చేస్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది ఆవిడ. అయా, నీ శిష్యుడు నా భర్త ఏం చేశాడు, అప్పులు చేసిపోయాడు, అప్పులోడు తుచ్చి తొందర చేస్తున్నాడు, ఇంట్లో ఏముందనంటే కొంచెము కుండలో కొంచెము నూనె ఉందన్నాడు. సరే వెళ్ళండి, తలుపు మూసుకొని నీవు నీ కుమారులు పాత్రలో పోయండి అని చెప్పాడు. నూనె అంతా కూడా పాత్రలని నిండిపోయింది. మరలా వెళ్ళి ప్రవక్తతో చెప్పింది, మీరు చెప్పినట్టునే చేశాను, ఎరవ తీసుకొచ్చిన పాత్రలన్నీ కూడా నూనెతో నింపాను, ఏం చేయమంటావు? ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకోమన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పాలి హల్లెలూయా. అంటే దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి ఇస్రాయిల్ జనాంగాన్ని మోసే నాయకత్వంలో వెలుపలికి తీసుకొచ్చాడు. వెలుపలికి తీసుకువచ్చిన దేవుడు అటు కానానికి వాగ్దాన దేశానికి వెళ్ళటానికి ముందుగా మధ్యలో యాత్రలు చెప్తూ ఉన్నాడు, నేను మీకు వర్షాన్ని కురిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఏ పంట పండాలన్నా, ఏ ఆశీర్వాదం రావాలన్నా పైనుండి పరమ నుండి పంపబడితే తప్ప ఈ లోకంలో ఏ అధికారి ఏ నాయకుడి ద్వారా కూడా ఏది కూడా సంపాదించలేడు, సాధించలేడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆమెన్ చెప్పరేంది? చాలామంది డాక్టర్ల మీదనే ఆధారపడతారు, డాక్టర్లు ఇచ్చే మందుల మీదనే ఆధారపడతారు. ఏమండి, కానీ డాక్టర్ ఎవరిని ఆధారం చేసుకుంటాడో తెలుసా? దేవుని ఆధారం. మీకు తెలియదు ఆ సంగతి? మీరైతే ఆ బలహీనతో లేకపోతే ఆ బాధ వచ్చినప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు డాక్టరే నయం చేస్తాడు, డాక్టర్లు ఇచ్చే మందులే నయమైపోతుంది అనుకుంటారు. కానీ డాక్టర్కి ఎక్కువగా దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఏ మనుష్యుడైనా, ఏ ప్రధాని అయినా, ఏమండి, ఏ సీఎం అయినా, ఏ ముఖ్యమంత్రులైనా, ఏ ఎమ్మెల్యే ఎంపీని ఎవరైనా సరే, దేవుని ద్వారా పరమ నుండి అనుగ్రహించబడితే తప్ప ఏ ఆశీర్వాదములు కూడా ఈ లోకంలో అనుభవించలేరు. నమ్మిన లామేం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంటూ ఒకటి ఉంటుంది. నాకు నేను అనుకుంటాను, నా చేతులు ఎప్పుడు ఉంగరాలు వేసుకోవాలా? ఏం వేసుకోలేదమ్మా. ఇందరమ్మ మర్చిపోయినాను. ఇందరమ్మ కాదు కదా, దీనమ్మ. నా చేతులు ఏం లేవు, వాచ్లు కూడా లేవు, పెద్దగా ఏం లేవు. మీలాగా అక్కడ సమరం భాగంలోనా స్థలాలు తీసుకున్నట్టు నేను తెలుసమ్మా. రాజ్యం అక్కడ ఊరు ఇవ్వను కదా, నీకు తెలియదు. ముందు తీసుకుని రామేనా ఈ రాజ్యం అక్క? అబ్బో దేవుని స్తోత్రం. మరి మాకేం లేవు, అలాంటి ఏం లేవు, ఏం లేదు, ఏదో మీదయ్యా. కానీ నేను అనుకుంటాను, మీ అందరికంటే దేవుడు నన్ను ఎక్కువగా ఆశీర్వదించాలని నమ్ముతా. అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడి చెప్పాలి. అందుకని మీరు స్థలాలు కొనకూడదనో లేకపోతే ఇల్లు కట్టకూడదనో, ఏమండి, లేకపోతే వేరే వేరే ఉండకూడదని కాదని అర్థం. అది మాత్రమే ఆశీర్వాదం అనుకోవటం పొరపాటు అంటాను. అది మాత్రమే కాదు ఆశీర్వాదం,
అవి ఉన్నా లేకపోయినా దేవుడిచ్చే ఆశీర్వాదం అంటూ ఒకటి ఉంటుంది. ఆ ఆశీర్వాద కోసమే యాకోబు ఒక రాత్రంతా పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఆయనకి ఏం కొరత ఏం కొదు ఉందండి? సమృద్ధి అయిన ఆశీర్వాదము, మందల మందలు, ఆస్తి, భార్య, పిల్లలు, ఏమండి, పనివారు, విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే అంటాడు, నేను వెళ్ళేటప్పుడు ఒక్కడగా ఒంటరిగా ఒక చేతి కర్ర పట్టుకొని వెళ్ళాను, ఇప్పుడైతే నేను రెండు శానలుగా తిరిగి వచ్చేటట్లుగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అయినా ఇంకా ఆశీర్వాదం కొదువుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పోరాడి ప్రార్థనలో గెలిచాడు. అక్కడ దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమే ఆయన 12 కుమారులు 12 గోత్రములుగా ఇశ్రాయేల్ సమూహముగా జన సమూహముగా వచ్చారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆశీర్వాదం అంటే అది చాలా మహిమకరమైన ఆశీర్వాదం. సరే, ఈ ఆశీర్వాదము పొందటానికి దేవుడు పెట్టిన షరతు ఉంటుంది కదండి. దేవుడు ఊరకనే మనకు ఆశీర్వదేమీడు, మనకు కొంచెం షరతు పెడతాడు. అంటే నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానంటాడు కదా. 13 వాక్యంలో చదవండి, ఏం చేయమంటున్నాడు? కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని వినిన ఎడల. ఏం చేయాలంట? మీరు మీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించి నన్ను సేవిస్తే నేను మీకు వర్షాన్ని కురిపిస్తాను. ఎలాంటి వర్షం అని అంటే తగిన కాలములో, ఆయా సమయములో, కాలములను బట్టి కురిపించబడే మొదటి తొలకరి వర్షము, కడవరి వర్షము కురిపిస్తాను. ఆ వర్షము ద్వారా నీ ఇంటి నిండా సమృద్ధి అయిన ధాన్యం ఉంటుంది, ద్రాక్షరసం నీకుంటుంది, నూనె సమృద్ధిగా ఉంటుంది, నీ కుటుంబము తిని సంతృప్తిగా ఉంటారు అన్నాడు. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదము సంతృప్తినిస్తుంది. ఎప్పుడు ఈ ఆశీర్వాదం అని అంటే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పండి, ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలి. అలా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి సేవించగలిగితే దేవుడు ఈ మాసము కాదు కదా, నీ జీవితం అంతా కూడా తొలకరి వర్షము, కడవరి వర్షము కురిపిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఆ వర్షం, ఆ వర్షం అన్ని విషయములలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి అభివృద్ధిపరచి ఆశీర్వాదించి మీ పిల్లల పిల్లలతో సహా దేవుని యొక్క ఆత్మీయ బలము, దేవుని ఆత్మీయ అభిషేకము, దేవుని యొక్క దీవెన వారి మీద ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చదివినట్లయితే మత్తయి సువార్తలో 22:37 వాక్యమును చదివినట్లయితే, మత్తయి సువార్త 22:37, మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ మనస్సుతోను దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఎలా సేవించాలక్క? వెనకుండి అక్కల్లో దేవుని ఎలా సేవించాలి? పూర్ణ హృదయము, పూర్ణ
పూర్ణాత్మ పూర్ణమని దేవుడు ఎదురు చూసే ఆ సేవించటం ఏమండి, దేవుడు ఎదురు చూసేది పూర్ణంగా సంపూర్ణమైన హృదయముతో సంపూర్ణమైన ఆత్మతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి సేవిస్తే దేవుని ఆశీర్వాదములు నీ జీవిత కాలము నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. సరే, పూర్ణంగా అంటే ఏంటిది? మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వాక్యం నుండి చదివితే అక్కడ 7 సంఘాల గురించి తెలియచేస్తూ ఎఫెసి సంఘాన్ని గురించి కొన్ని సంగతులు చెప్తాడు. చదువు నాయన. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను చూసి సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీ వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ ప్రేమ వదిలారంట? ఎఫెసి సంఘములో ఉన్నవారు బలమైన కార్యాలు చేస్తారు, సహనము కలిగి ఉంటారు. ఏమండి? అందుకనే పరిశుద్ధాత్మదేవుడు ఏమంట, నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు, అపోస్తులు కాక అపోస్తులని చెప్పుకునేవారు నువ్వు సహించలేదు, ఒప్పుకోలేదు, మరి ఎన్ని బాధలు పడుతున్నావు, సహనము కలిగి ఉన్నావు, అన్ని మంచిగానే ఉన్నావు, కానీ అయినా కానీ నీ మీద నేరం ఒకటి. నేను ఏంటయ్యా నేరం అని అంటే, ఏంటా నేరం? మొదట నా మీద ఉన్న ప్రేమ నీవు వదిలితివి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎంత లెవెల్కి వచ్చింది ఆ ప్రేమ, ఎంత సైజ్ అంటే ఎంతకు వచ్చిందని అంటే, మరి అర్ధము లేని అర్ధరహితమైన అర్ధ ప్రేమలోకి వచ్చిందా, లేకపోతే అర్ధరహితమైన అర్ధము కాని కాల్ భాగం ప్రేమలోకి వచ్చిందా అనేది ప్రశ్నిస్తున్నాడు. మొదట ఉన్న ప్రేమ మీ సంఘములో ఎలా ఉన్నదంటే పూర్ణమైన ప్రేమ. ఏం ప్రేమ చెప్పాలి? మొదట మీకున్న ప్రేమ సంపూర్ణమైన ప్రేమ. కానీ ఆ మొదట ఉన్న సంపూర్ణమైన ప్రేమ, నన్ను ప్రారంభంలో మీరు సేవించిన ప్రేమ, నన్ను ఆరాధించిన ఆ ఆసక్తి ఇప్పుడు మీలో లేదని నేను తప్పు ఒకటి మీ మీద మోపుతున్నాను. సరే, తప్పు మోపి వదిలేస్తాడని అంటే అట్లా వదిలేవాడు కాదు మన దేవుడు. ఆడేమంటాడంటే, కాబట్టి నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట నీకున్న ప్రేమను హృదయపూర్వకమైన పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించావు కదా, పూర్ణ హృదయముతో నన్ను సేవించావు కదా, ఆ మొదట ఉన్న అదే ప్రేమను, ఆ సంపూర్ణమైన ప్రేమను నువ్వు మరలా మారు మనసు పొంది తెచ్చుకుంటే మీరు ధన్యులవుతారు. లేకపోతే నేను మీ యొద్దకు వచ్చి మీ యొద్ద ఉన్న దీపస్తంభాన్ని తొలగిస్తానన్నాడు. అంటే ఒక సంఘం అంటే ఏంటి? బిల్డింగ్ కాదండి, మనమే ఆ సంఘం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వివాహమయ్యేటప్పుడు పాస్టర్ గారు ప్రమాణాలు చేయిస్తాడు కదా, వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును సుఖములోను దుఃఖములోను నిన్ను ప్రేమించి నీకు లోబడి నేను నీకు భార్యగా ఉంటాను.
ఎంతవరకు ఈ ప్రమాణమని పాస్టర్ అడుగుతాడు. బడాయి కన్నా చెప్తుంది ఏమని, జీవితాంతం అంటారు. అదొక స్టైలు. ఆడ పల్లెటూర్లలో మళ్ళీ వివాహాలు ఎలా ఉంటాయంటే పిల్లలు ఆడుకుంటారు. అప్పుడు చిన్నప్పుడు నేను చూసాను, అమ్మ నాయన ఆటలు ఆడుకుంటారు కదా, అలా చేస్తారు ఆ పెళ్ళిళ్ళు అంటే నాకు అర్థం కాదు. ఒక రవ్వన్నా క్రమం ఉండదు, దేవుడు అక్కడ ఉండడు. అందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళే ఉంటారు, చేసేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. నాకు చాలా బాధ వేస్తుంది, ఎందుకు ఆ వివాహం అన్ని విషయముల కంటే అబ్బా ఆ వివాహాన్ని దేంతో పోల్చాడు దేవుడు అని అంటే, సంగమునకు యేసు క్రీస్తు అనబడిన పెళ్లి కుమారుడికి వధువుకి ఉంటున్న ఆ వివాహ సంబంధాన్ని పోలుస్తూ అక్కడ వివరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈ వివాహం అనబడినది మర్మముతో కూడిందని అంటాడు. ఏమిటితో కూడింది? మర్మం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతవరకంట ఈ ప్రేమ? ఎంతవరకు? చనిపోయేంతవరకు. డబ్బులున్నా లేకపోయినా. కలిమంటే అదే, కలిమంటే డబ్బులు ఉండటము, లేమంటే డబ్బులు లేకుండా పోవటం, అప్పులు అయిపోయి వడ్డీలు కట్టుకునేది. ఏంటిది అప్పులయ్యి? అప్పుడు కూడా అదే ప్రేమ నీ భర్త పైన చూపించాలి. ఏ ప్రేమ? మొదట వివాహమైనప్పుడు నూతన దంపతులుగా ఉంటా చూశారా ప్రేమ? దేవునికి స్తోత్రం కలుగునగా. గట్టిగా చెప్పాలి, యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రేమలో మాత్రము ఏ తేడా ఉండదు. దానినే పరమగీతములో సాలమోను కావ్యము రాస్తూ జ్ఞాని అని సాలమోను రాస్తాడు, నా మీద నీకుంటున్న ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇశ్రాయేలు జనాంగం మీద దేవునికి ఉంటున్న ప్రేమ, సంఘము పైన యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిస్తున్న ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే పరమగీతంలో చెప్తాడు చూడండి, 2వ అధ్యాయంలో 3వ వాక్యం అనుకుంటాను, చదవాలి త్వరగా. 4వ వచనం. నా మీద ప్రేమను చెప్పాలి. నా మీద ప్రేమను ఆయన ఎలా ఎత్తాడంటే ధ్వజముగా ఎత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి చెప్పాలి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీ మీద ఎలా ఎత్తాడని అంటే ధ్వజం. ఆ ప్రేమలో ఏమాత్రం స్వార్థం లేదు. అందుకని భక్తుడు అంటాడు కదా పౌలు భక్తుడు, యేసు క్రీస్తు మన ఎడలో చూపిస్తున్న ప్రేమ లోతు ఎత్తు వెడల్పు ఎవరు కూడా కొలవలేనంత ప్రేమ అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ యేసు క్రీస్తు సంఘములో ఉంటున్న వారి ప్రేమను కొలుస్తున్నాడు. మీ ప్రేమ మొదట ఉన్న ప్రేమ కాదు. మొదట సేవించినట్లుగా మీరు నన్ను సేవించటం లేదు, మొదట ప్రేమించినట్లుగా మీరు నన్ను ప్రేమించటం లేదు. కాబట్టి దీపస్తంభాన్ని మీ యొద్ద నుండి తొలగించటానికి ముందుగా నీవు మొదట ఏ ప్రేమను నా మీద చూపించావో, ఎలా నన్ను సేవించావో, ఎలా నన్ను ఆరాధించి లోబడ్డావో, అదే స్థితిని మరలా నువ్వు మారు మనసు పొంది తెచ్చుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఒక సువార్తికుడు ఏం చేశారంటే, దొరకి అమెరికాలో ఉన్న దొరకి లెటర్ రాస్తూ వచ్చాడు. అప్పట్లో ఈ సెల్ ఫోన్స్ లేవు, వినాలి జాగ్రత్తగా, ఏం లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఈ టెలిఫోన్లు కూడా అప్పుడు ఎక్కువ లేవు. అప్పుడు ఎక్కువ ఉత్తరాలు రాసేవాళ్ళు. ఏదో ఒక అడ్రస్ దొరికితే ఆ అడ్రస్కి ఉత్తరం రాస్తున్నాడు, దొరగారండి మీరంటే మాకు అమితమైన ప్రేమ, మీరు ఇండియాకు రావాలి, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలి, మీరు రాక కొరకు మేము ఎదురు చూస్తున్నామని లెటర్ రాస్తూ ఉన్నాడంట. ఎన్ని దినాలు రాశాడు అని అంటే 1 సంవత్సరం దినాలు ఉత్తరాలు రాశాడు.
దొరగారు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఉత్తరాలు రాస్తున్నావు, నేను రావాలని కోరుకుంటున్నావు, నా కొరకు ప్రార్థన చేయి, నేను కూడా వచ్చేయాలనుకుంటున్నానని చెప్పి మొత్తానికి ఒక ఉత్తరం రాశాడు. నేను ఇండియాలో ఉంటున్న మీ గ్రామంలోనికి, మీ ఇంటికి నేను వస్తున్నానని ఉత్తరం రాశాడు. వెంటనే పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా జేమ్సో? ఇంట్లో ఏసీ బిగిచ్చాడు. ఏం బిగిచ్చాడు? ఏసీ బిగిచ్చాడు. ఎందుకని? ఆ దొరకి ఇండియాలో వేడి తట్టుకోలే, నేనే తట్టుకోలేకపోతాను, ఇంకా అక్కడ ఆయన ఏం తట్టుకుంటాడు కదా. వెంటనే దొరకి వేడి పట్టుకోదు, వేడికి ఆయన తట్టుకోలేడు. ఎందుకంటే వాళ్ళ చర్మం తెల్లంగా పసిపిల్లల్లాగా ఉంటుంది కాబట్టి. వెంటనే తీసుకొచ్చి ఏసీ బిగిచ్చేసాడు. భార్యతో చెప్పాడు, అమ్మాయి మనం తినే భోజనాలు ఆయన పెట్టకూడదు, ఎందుకంటే మనం కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకొని తింటాం, ఆయనకు మాత్రం ఉప్పు కారం తగలకూడదు, కొంచెం మంచి పదార్థాలు చేసి పెట్టాలని. ఓకే, అన్నీ బాగానే దొర రానే వచ్చాడు. వచ్చిన తర్వాత దొరను విడిచిపెట్టకుండా దొరకి వండి పెట్టడము, ఏమండి ఆయనతోనే కూర్చొని మాట్లాడటము, ఇలా దొరకి సంతోషం ఎక్కువ మీద, అబ్బా ఉత్తరములో నన్ను ప్రేమించి రాసిన మాటల కంటే కూడా రియల్టీగా నా ఎదురుగా నా యొక్క సువార్తికుడు ఎట్లా ప్రేమ చూపిస్తుంది, అబ్బబ్బా ఇంతలేక బాగుడు బా, ఎక్కడికి అమెరికా కనుక్కొని వారం రోజులు ఉన్నాడు. తర్వాత 2 వారాలు అయినాయి. ఇక 3వ వారం ఏం చేశాడంటే, కరెంటు బిల్ ఎక్కువ అవుతుంది దొరగారు ఏమనుకోవద్దండి, ఏసీ ఆఫ్ చేస్తామన్నాడు. అక్క ఏం ఆఫ్ చేశాడు? ఏసీ ఆఫ్ చేయి, ఎందుకంటే దొర ఇచ్చిన డబ్బులు అయిపోయిన తర్వాత ఏసీ ఆఫ్ చేస్తానన్నాడు. సరే, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన కోసం నేను ఈ చిన్న కష్టం పడకూడదా, పర్వాలేదులయ్యా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను, చెమట పోసిన పర్వాలేదు, ఏసీని ఆఫ్ చేసుకోమన్నాడు. ఈ దొర పాల పోకనుంటే ఇంకొక ప్లాన్ చేశాడు. ఖర్చు ఎక్కువైపోతుంది అమ్మాయి, మనం తినే తిని తింటే తిన్నా, లేకపోతే లేదని కార్యము ఉప్పు మానవరికి పెట్టాడు. పాస్టర్ ఆ యొక్క దొర ఏం చేశారంటే, అప్పుడు కూడా బాగా నా యొక్క సువార్తికి నా మీద ఎక్కువ ప్రేమ చూపించాడు కదా, అయినా పర్వాలేదు అయ్యా నువ్వు ఏ భోజనం పెట్టుకున్నా నేను తినేసి ఓర్చుకుంటానని ఉన్నాడు. ఇక 4వది ఏం చేసిందంటే, అంతకుముందు గంటలతోటి కూర్చొని మాట్లాడేవాడు దొరతో, గంటలతో కూర్చొని మాట్లాడేవాడు, ఏం చేశాడని అంటే ఆ గది పక్కకే పోయేది లేదు. ఇక చివరికి ద్వారా ఆలోచించాడు, ఈ ఇండియా వాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపించాడు, ఎన్ని ఉత్తరాలు రాశాడు, ఉత్తరం మీద ఉత్తరం చదవలేకపోతేనే వచ్చిన తర్వాత కూడా బాగానే మొదటి ప్రేమ చూపించాడు, మంచిగా నాకు మాట్లాడుతున్నాడు, మంచి పదార్థాలు చేసి పెట్టాడు. అయితే ఆ ముందు వచ్చినప్పుడున్న వారంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని వెంటనే అమెరికాకి వెళ్ళిపోయేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, మన యేసు ప్రభు దొర కూడా అంతే చేస్తున్నారు మీరు, అది చెప్పేది. చెప్పేసి సంఘస్థుల గురించి ఏం చెప్తున్నాడు అక్క? ఒక ఏం చెప్తున్నాడు, మొదట అమెరికా నుంచి వచ్చినప్పుడు చూపించిన ప్రేమ ఎఫెసి సంఘమా, నజరేతుపేటలో ఉంటున్న సంఘమా, ఫిలదెల్ఫియా సంఘమా, నీవు మొదట కోపం వచ్చిందన్నమాట దేవుడికి. దేవుడికి ఏమొచ్చింది? రమణ గొర్రె పిల్లని పెట్టుకొని ఉండు యేసు ప్రభు, ఏం పెట్టుకోండు అంటే నిన్ను గొర్రె పిల్లగా పెట్టుకోండి అయినా. కోపం వచ్చింది, ఒకే మాట అన్నాడు, అన్నీ బాగానే ఉండాలిరా బాబు మీ సంఘంలో, అన్నీ బాగానే ఉండాలి, సహనం అంటే అబ్బో మీలాంటి సహనం ఏముంది అబ్బా, అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏం లేదు. అందుకని మొదట ఏ ప్రేమ చూపించి నన్ను సేవించావు, నాకంత అర్ధరహితమైన అర్ధ ప్రార్థన అర్ధ ఏమంటారు ఆరాధన అర్ధమ ప్రేమ చూపించేది నాకు నచ్చదు, నేను అలా చూపించాను మీ మీద, మేము అలా చూపించామా మీ మీద జేక లేదుగా, మాకు ఆ లోతులలో పోయిను తిరిమిసే కాదు, తిరిమిసే తర్వాత కదా అది చాలా సంవత్సరాలు కాలేజీ లోపల
కాలు ఇట్ట పెడితే ఇటు పోతుంది, ఈ పక్క అడిగేది పెడితే ఇటు, అంత బంకమన్ను. ఆడిపోయేసరికి అందరు పలకల మీద ఉంటారు, స్టేజ్ ఉంటుంది చూసారా, కింద వాటరు పైన, ఆ స్టేజ్ పైనే మీటింగ్ ప్రార్థన. ఎంత ప్రేమ చూపిస్తే ఏమో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడి చెప్పాలి, యేసుప్రభుని మనం ఎలా సేవిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాము, ఎలా ప్రేమిస్తున్నాం మన హృదయంతరంగములో. మనం ఆశీర్వాదించబడాలి, ఈ మాసం కాదు, ఈ మాసం మాత్రమే కాదు, నీ జీవిత కాలం మాత్రమే కాదు, మీ పిల్లల పిల్లల తరము ఆశీర్వాదించబడాలి ఈ భూమి మీద అంటే దేవుని పూర్ణ హృదయముతో. రైజులా చెప్పండి, హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి మనము ప్రేమించే విధానం, ఒక మూడు రిఫరెన్స్ మాత్రం చూపించి ముగిస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6:17 చదవండి. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని మీరు ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఏ ఉపదేశమును పొందుతున్నారో ఆ ఉపదేశమునకు హృదయపూర్వకముగా లోబడినందువలన పాపముల నుండి రక్షింపబడ్డారు, విమోచింపబడ్డారు, ఇప్పుడు నీతికి దాసులయ్యారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి దాసులు? నాకు పెద్దగా వాగ్దాన ప్రసంగాలు చేయం తెలియదు అక్క జయక్క, ఏం తెలీదు, కానీ నేను నమ్ముతాను. ఏంటిది, బైబిల్ అంతా వాగ్దానాలే. హల్లెలూయా. మీ ఇంట్లో క్యాలెండర్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి క్యాలెండర్? మా క్యాలెండర్ క్యాలెండర్ ఒకటి తెదీలా అయ్యే బ్యాగులు తగిలిచ్చి పెట్టిందా, లేదా ప్యాంట్లా, షెడ్యూల్ కాదు కదా. పోనీయండి, ఈరోజు ఫస్ట్ డేట్లో ఏం వాక్యం ఉంది, ఎంతమంది చదివారు, అంటే మీ బ్యాగులు తగిలించుకునేదానికి ఆ క్యాలెండర్ చెప్పలేదన్నా, పరిపూర్ణమన్నా, సంపూర్ణమన్నా. క్యాలెండర్ దేనికే, ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదువుకోవాలి నువ్వు, ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానం ఉంచుకోవాలి, ప్రార్థన చేసుకొని బయలుదేరాలి, అందుకే క్యాలెండర్ ఇచ్చేది. అప్పుడు దేవుని వాగ్దానాలు యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉపదేశము ద్వారా విధేయుల ఆ ఉపదేశానికి లోబడినందువలన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంట, ఎలా విన్నారు, ఎలా విన్నారు హృదయ తంబి దేవరాజు, అప్పగింపబడిచిరు, ఎలా లోబడ్డారు, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి సేవించడం అంటే హృదయపూర్వకముగా మీరు లోబడినందువలన పాపమునకు విమోచింపబడి నీతికి దాసులయ్యారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. విమోచింపబడ్డారు ఎందువలనంటే ఉపదేశమునకు పూర్ణ హృదయముతో విధేయులైనారు గనుక. ఆమేన్ చెప్పరేంది. చూడండి అందులోని 22వ వాక్యం, అయినను పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఏం ఫలం? తర్వాత నిత్య జీవం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయం 2వ వాక్యం. ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయంలో 2వ వాక్యం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాటను నీవు నీ సంతతి వారిని వినిన ఎడల నీ దేవుడని యెహోవా చరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కనికరించి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యమునకు ఉపదేశమునకు పూర్ణ హృదయముతో హృదయపూర్వకముగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాగంట ఏమా ఎలా లోబడాలి? హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రం కలుగునగాక. మాకేం పర్వాలేదు సార్, పని మళ్ళీ కాలేజీ ఉన్నంతవరకు మేము ఎవరిని ఆధారం చేసుకోవాల్సిన పని లేదు. మీరేదో వస్తున్నారు, మేము కూడా వస్తున్నాం, అంతేగాని మా పూర్ణ హృదయం అంతా పనిమలరు కాలేజీ. ఇక రెండో దేవుడు అంటే ఆయన, 4వ తేదీ తెలుస్తుంది కదా ఎవరు ఆయన. ఈంటే చాలు మాకు, అదే మా గుండె అంతా కూడా గలగల గలగల అని గలపెడుతుంది. మేమేం చేయమంటామమ్మా? నిజంగా మీరు డబ్బు గల్లోళ్ళండి. ఆంధ్ర గవర్నమెంట్ని బతికిస్తుంటారు, మమ్మల్ని బతికిస్తుందో లే తర్వాత సంగతి. అమ్మా అర్థం కాదా? ఎవరిని బతికిస్తుండ్రు? అసలు మీకు డబ్బులు ఎట్టతాయి నాకు అర్థం కాదండి. మా కాళ్ళు లేవు డబ్బులు. ఒకసారి బావాలంటే భయం ఎత్తది నాకు. ఎడికి ఒక్కొక్కసారి ఆలోచిస్తా, వీళ్ళకి ఇంటి దగ్గర ఏమైనా చెట్లు వెనక చెక్ చేయ జేమ్సా, దారా మన వాళ్ళు చెక్ చేస్తావా? ఎట్ట వస్తాయి మరి రూపాయలు? చెట్లు కోసుకున్నట్టుగా రోరు నన్ను పెళ్ళికి పోతుండ్రి, సాగు పోతుండ్రి, కర్మంతరానికి పోతుండ్రి, అమ్మకు పోతుండ్రి, అయ్యకు పోతుండ్రి, ఎట్ట వస్తాయి డబ్బులు నాకు అర్థం కాలేదు. చెక్ చేయాలి దేనికైనా, ఇంటికి ఏమైనా రూపాయలు చెట్టు ఉండేయమ్మా. ఎవరిని ప్రేమిస్తున్నాము? పూర్ణ హృదయముతో నన్ను సేవించండి, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించండి. మీ మీద మామూలు వర్షం కాదు, తొలకరి వర్షము. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఎవరు కూడా చెరలో పెట్టారనుకోండి, దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఇంకొక సందేశం కూడా సిద్ధపడి ఉన్నాను. ఏంద్రంటే నేను కూర్చొని సిద్ధపడిన ఆ సందేశమే. ఆ ఏం సన్ని అది అది చెప్పిన దానివల్ల మీకు ఒక ఆలోచన అనేది ఉండాలి కదా, అందుకని నేను ఆ సందేశాన్ని వదిలేశాను. ఏం సందేశం అని అంటే, పేతురుతో అంటాడు సీమోను పేతురు, నువ్వు కేపావి, నీ మీద ఈ సంఘం మీద నేను నా ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాల లోకము దాని ఎదుట నిలువనేరదు. అది ఒక ప్రసంగం సిద్ధపడి వచ్చాను, బయట కూర్చొని సిద్ధపడింది కూడా అదే. పాతాల లోకం పాతాలము ఈ సంఘము ఎదుట నిలువ నేరదు. పాతాళం అంటే ఎవరిది? సాతాన్ది. పాతాళం అంటే ఏ అధికారము? సాతాన్ అధికారం. ఈ సాతాను అధికారము క్రింద ఉన్న ఏదైనా సరే ఈ సంఘము ఎదుట నిలబడదు అని దేవుడు పేతురుతో ఒక వాగ్దానం చేస్తాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి, ఏ సంఘం ఎదుట అని అంటే ఈ సంఘం ఎదుట. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఎవరు? మీరే ఆ సంఘం. ఆ సంఘము ఎదుట ఏది కూడా నిలవలేదు. అది అప్పుల సమస్యే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా సరే కావచ్చు, లేకపోతే బానిసత్వమే కావచ్చు, శత్రువే కావచ్చు, ఎవరైనా సరే ఈ సంఘం ఎదుట నిలవలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే సందేశం అని, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆ ఉపదేశానికి విధేయత చూపించి లోబడతావో,
నీతిని ఆశ్రయిస్తావు. ఎవరు ఆ నీతి అంటే యేసు క్రీస్తే ఆ నీతి సూర్యుడు. యేసు ప్రభువే ఆ నీతి. ఆ నీతిమంతుడనే యేసు క్రీస్తుకు నువ్వు దాసులుగా ఉంటావు, కానీ ఇక పాపానికి దాసులముగా ఉండము. ఎందుకని? పూర్ణ హృదయముతో దేవుని సేవకుల ద్వారా వచ్చే ఉపదేశమునకు లోబడ్డావు గనుక. దేవుని స్తోత్రం కలుగునుగాక. చదవండి రెండో కార్యాన్ని సామెతల గ్రంథములో 3:1. నా కుమారుడా, ఎలా గైకొంటావు? హృదయపూర్వకముగా గైకొనుము. అవి ఏమిస్తాయంట? దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములు నీకు ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయపూర్వకముగా దేవుని ప్రేమించి, హృదయపూర్వకంగా దేవునికి లోబడి, హృదయపూర్వకంగా దేవుని సేవిస్తే నీకు దీర్ఘాయువునిస్తాడు, సుఖజీవమునిస్తాడు. గట్టిగా చెప్పాలి. ఎంతమందికి 100 సంవత్సరాలు బతకాలని ఆశ ఉంది మీలో? 1 సెంచరీ, 100 ఇయర్స్. ఎందుకు అన్నీ బాధలే? ఒక ఆమె అట్నే అనేది రోడ్లో పోతా, ఈ కారు ఏదన్నా వచ్చి యాక్సిడెంట్గా చేస్తే బాగున్నే, ఏంటంటే అప్పులోకి కొట్టుకట్లేకపోతున్నాను. కరెక్ట్గా రోడ్డు కాడ నిలబడేది, దాటేటప్పుడు అంత అంటుంది. ఒకరోజు కారు కొట్టి చచ్చిపోయి బతకాలని ఆశ ఇల్లే ఉందా? లే, అది లేదంటుంది. ఇట్టి అంటుండ్రోళ్ళు, ఓరే నాయన బతకాలని లేదంటుండే, ఎట చేయాలి బాబు మిమ్మల్ని? దేవుని స్తోత్రం కలుగునుగాక. అలే సరే పోనండి. దీర్ఘాయుస్సు అంటే ఎన్ని సంవత్సరాలు? దీర్ఘాయుస్సు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు. కాబట్టి ప్రియమైన వర్లరా, నీ పూర్ణ హృదయముతో దేవుని సేవించు, దేవుని ప్రేమించు, దేవుని ఉపదేశానికి లోబడు. పాపముల నుండి విమోచింపబడిన వారి వలె నీతిమంతుడైన యేసు క్రీస్తునకు దాసులుగా మీరు ఉంటే దేవుని ఆశీర్వాదములు మీ మీద, మీ కుటుంబం మీద ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక వాక్యాన్ని కూడా చదువుదాం చూడండి. రాజుల మొదటి గ్రంథం, సరే వద్దులేండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో సమయమైంది 29:9 చదవండి. 29:9. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక, వారు మనపూర్వకముగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చే విషయములు కూడా ఎలా ఇవ్వాలంట? ఇక్కడే సిక్కును పడేది మనం. ఆటలు పాడమంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నేను కూడా బాలేని అనిపిస్తుంది అట్లా. రెండు చూడు కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అలివి కాకుండా పాడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఎలా ఇవ్వాలంటమ్మా? చదువుమా. నిన్ను చదవమనలేదు నాయన, ఇది ఏడు చదవమంటున్నాను. చదువు. నిర్గమకాండ 35:29 చదవండి. నిర్గమ 35:29. త్వరగా చదవాలి. ఎలా తెచ్చారంట? మనపూర్వకముగా అంటే హృదయ పూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చారంట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. గట్టిగా చెప్పండి. అంటే ఎలా ఇవ్వాలి దేవుడికి? ఏమా దేవునమ్మా దినమా అంటే అట్ట, అది ఎంత అంటుందా?
చెప్పండి, ముగిచ్చేస్తా. పాపం మీరు శ్యామటకు తట్టుకోలేకపోతే నేను తట్టుకుంటాను. శ్యామట గారిని తొడవను, ఎందుకంటే అలా నలగాలన్నది నాకు ఇష్టం. చెప్పవేం చేయం సార్, మీ ఇద్దరిని అడుగుతున్నాను, కోప్పడొద్దండి. మళ్ళీ దేవునికి ఇచ్చే విషయములు కూడా మనం ఎలా ఇవ్వాలనంటే పూర్ణంగా ఇవ్వాలి. సంపూర్ణంగా ఇచ్చితే దేవుడు మనలను తమిళ ఉంటుంది, అమికి కులికి శరీర వరి నెరప్పువారు. హల్లెలూయా, గట్టి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. తప్పకుండా దేవునికి మనం ఇచ్చి దీవించాలి. అంటే ఎందుకు ఈ మాటలని చెప్పాలంటే, దేవుణ్ణి మనం సేవించే విషయంలో ఎలా సేవించాలి, ఎలా ప్రేమించాలనంటే పూర్ణ హృదయముతో ఆయన ఉపదేశానికి విధేయులము కావాలి. పూర్ణ హృదయముతో ఆయన ఉపదేశముని వింటే దీర్ఘాయుస్సు, సుఖ జీవితం ఉంటుంది. పూర్ణ హృదయముతో ఆయనకి ఇస్తే నూరంతలుగా ఆయన మరలా తిరిగి మనకు ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి సేవించే విధానంలో మనము ఏమాత్రం అర్థం లేకుండా అర్ధభక్తి చేయకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకుంటూ